ఇది సెకండ్ కేసు అండి. ఇది క్రైమ్ నెంబర్ 50/2019 ఒక కేసు భవానీ నగర్ పిఎస్, ఇంకోటి క్రైమ్ నెంబర్ 19/19 అది చంద్రయానగుట్ట పిఎస్. ఈ రెండు కూడా హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే ఒక వ్యక్తి చోరీ చేశారు. టోటల్ రెండు కేసెస్లో కలిపి 9 తులాల బంగారం, 9 తులాస్ ఆఫ్ గోల్డ్ ప్రాపర్టీ లాస్ అవ్వడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయింది సింగిల్ పర్సన్, అతను సయ్యద్ వసీం, ఇతను 23 ఇయర్స్ ఓల్డ్. ఈ రెండు అఫెన్సెస్ దీనిపై ఇది చేశారు. ఈ కేసులో, ఈ చంద్రయానగుట్ట కేసులో వచ్చిన ఒక చిన్న క్లూ, అంటే ఒక సీసీ కెమెరాలో ఒక పర్సన్ మూవ్ అవుతున్నట్టు చిన్న ఫుటేజ్ వచ్చింది, దాన్ని ఆధారం చేసుకొని ఆ గేట్ ప్యాటర్న్, అంటే నడిచే విధానము, ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ ఫీచర్స్ వెరిఫై చేసి, ఓల్డ్ అఫెండర్స్ గురించి వెరిఫై చేసినప్పుడు సయ్యద్ వసీం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ట్రాక్ చేసి నిన్న నైట్ టైంలో, అంటే ఆఫ్టర్ 7-7:30 ప్రాంతంలో, అయాన్ హోటల్ వట్టేపల్లి దగ్గర ఉంటున్న వ్యక్తి కొంచెం ఈ రీసెంట్గా ఏదో ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇతన్ని క్రాస్ చెక్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేశాడు. ఇతను ఇంకా ప్రాపర్టీ ఏం డిస్పోజ్ చేయలేదు, తన వద్దే పెట్టుకున్నాడు. కొన్ని అఫెన్సెస్ చేసిన తర్వాత అట్ ఏ టైం దీన్ని డిస్పోజ్ చేస్తా అనే ఉద్దేశంతో పెట్టుకున్నాడు. బట్ ఇన్ ద మీన్ టైం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని కూడా పికప్ చేసి టోటల్ ప్రాపర్టీ ఇక్కడ కూడా రికవర్ చేయడం జరిగింది.